వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ జిల్లా విద్యాశాఖ నల్లగొండ. నా పేరు బేతి శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ అసిస్టెంట్, ZPHS దూరపల్లి, కనగల్ మండల్. పిల్లలు, ఈరోజు మనం ఈ వీడియోలో కర్బన సమ్మేళనాల నామీకరణ విధానం మరియు నామీకరణ సూత్రాల గురించి నేర్చుకుందాం. సో పిల్లలు, మరి మనము కర్బన సమ్మేళనానికి పేరు రాసేటప్పుడు మూడు భాగాలుగా విభజించారని చెప్పాము. మూలపదము, పూర్వపదము, పరపదం గురించి తెలుసుకున్నాం. దీంతో పాటుగా నామీకరణ సూత్రాలు కూడా మనం పాటించాలి. సో ఏంటి నామీకరణ సూత్రాలు అనంటే, కర్బన పరమాణువులకు మనం నెంబరింగ్ ఇచ్చేటప్పుడు, సంఖ్యలు ఇచ్చేటప్పుడు ఏ విధంగా పాటించాలి అనేది నామీకరణ సూత్రాల ద్వారా తెలుసుకుందాం. సో ఈ చార్టును గమనించండి. సో కార్బన్ పరమాణువులను లెక్కించు విధానం, కార్బన్ పరమాణువులని ఎట్లా లెక్కించాలి? కార్బన్ పరమాణువులను మనం ఎటు నుంచి అయినా లెక్కించవచ్చు. ఎటు నుంచి అంటే ఏంది, ఇక్కడ కుడి నుంచి ఎడమ వైపైనా లెక్కించవచ్చు, ఎడమ నుంచి కుడి వైపైనా లెక్కించవచ్చు. కానీ ప్రతిక్షేపకము లేదా ప్రమేయ సమూహం ఉన్న కార్బన్కు మాత్రం తక్కువ సంఖ్య ఇవ్వాలి, నెంబరింగ్ తక్కువ వచ్చేటట్టు ఇవ్వాలి. దేనికి? ప్రతిక్షేపకం ఉన్న వైపు కానీ ప్రమేయ సమూహం ఉన్న వైపు కానీ తక్కువ నెంబరింగ్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ. సో ఏ విధంగానైనా రాయొచ్చు, ఎడమ నుంచి కుడికి రాయొచ్చు, కుడి నుంచి ఎడమకు రాయొచ్చు. కానీ ఇక్కడ ప్రమేయ సమూహం ఉంది చూడండి, OH. కాబట్టి దీన్ని కంపల్సరీ నెంబరింగ్ ఇక్కడ నుంచే ఇవ్వాలి. ఇటువైపు నుంచి 1, 2, 3, 4 ఇస్తానంటే కుదరదు. సో ఇదొకటి కార్బన్ పరమాణువులను లెక్కించు విధానం. రెండవది పొడవైనటువంటి శృంఖల నియమం. సో మనం ఏదైతే కర్బన సమ్మేళనం ఇస్తాడో ఫస్ట్ దాంట్లో పొడవైనటువంటి చైన్ ఏదనేది చూసుకోవాలి. కాబట్టి సమ్మేళనంలో పొడవైన కర్బన అణువుల శృంఖలాన్ని గుర్తించాలి. దానినే మనం మాతృ శృంఖలము లేదా ప్రధాన శృంఖలంగా పిలుస్తాం. మిగిలిన వాటిని శాఖా శృంఖలాలుగా మనం భావించాలి. చూడండి, ఈ విధంగా చూడగానే స్ట్రైట్గా ఇటు వేసుకుంటే వెళ్ళొద్దు. సో ఈ విధంగా చూసినటువంటి ఇది హైడ్రోకార్బన్, కాబట్టి ఏం చేస్తాం మనం 1, 2, 3, 4, 5, 6గా రాయొచ్చు. ఇటువైపు నుంచి ఎందుకు ఇవ్వాలి నెంబర్ అంటే, ఇక్కడ మళ్ళీ చూడండి ప్రతిక్షేపకం ఉన్నది, ప్రతిక్షేపకం ఉన్నది కాబట్టి మనం ఇటువైపు నుంచే ఇవ్వాలి, తక్కువ సంఖ్య రావాలి. ప్రతిక్షేపకానికి తక్కువ సంఖ్య రావాలి. ఒకవేళ ఇటువైపు నుంచి ఇస్తే ఏమవుతుంది, 1, 2, 3, 4 అవుతుంది. ఇటువైపు నుంచి ఇస్తే 3 అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం పొడవైన శృంఖలాన్ని చూసుకోవాలి. మళ్ళీ పైన ఉన్నటువంటి నియమం ప్రతిక్షేపకాన్ని కూడా తక్కువ నెంబరింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ కూడా చూడండి, రెండు ప్రతిక్షేపకాలు ఉన్నాయి. ఇటువైపు నుంచి ఇచ్చినా, ఇటువైపు నుంచి ఇచ్చినా ఒకటే, ఎందుకంటే 1, 2, 3, 4, 5. ఇటువైపు నుంచి ఇచ్చినా 1, 2, 3, 4, 5 ఏం ప్రతిక్షేపకాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా పొడవైన శృంఖల నిర్మాణాన్ని మనం కలిగి ఉన్నటువంటి వాటిని చూసుకొని ఆ నియమం ప్రకారంగా రాయాలి. నెక్స్ట్ మూడవది కనిష్ట సంఖ్యా నియమం. కనిష్ట సంఖ్యా నియమం అంటే ఏంది ఇక్కడ? సో ఇక్కడ మనకు ఎప్పుడైతే కర్బన సమ్మేళనంలో ఒకే ప్రతిక్షేపకం ఉన్నప్పుడు ప్రతిక్షేపకం కలిగిన కర్బన అణువుకు కనిష్ట సంఖ్య వచ్చే విధంగా రాయాలి. ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా చూడండి, 1, 2, 3, 4, 5 ఇది సరి అయినటువంటి పద్ధతి. ఎందుకంటే ఈ CH3 అనేటువంటి ప్రతిక్షేపకం ఉంది, దీనికి నెంబర్ 2 వచ్చింది. ఒకవేళ ఈ విధంగా ఇస్తే ఏమవుతుంది, 4 అవుతుంది. కాబట్టి ఇది తప్పు పద్ధతి. నెక్స్ట్ నాలుగవది కనిష్ట మొత్తం నియమము. ఏంటిది కనిష్ట మొత్తం నియమం అంటే, కర్బన సమ్మేళనములో 2 అంతకన్నా ఎక్కువ ప్రతిక్షేపకాలు ఉన్నప్పుడు కర్బన అణువులకు సంఖ్యలు ఇచ్చేటప్పుడు ఎక్కువ ప్రతిక్షేపకాలు ఉన్న కర్బన అణువుకు కనిష్ట మొత్తం వచ్చే విధంగా సంఖ్యలు ఇవ్వాలి. సో ఉదాహరణ చూడండి, ఇక్కడ ప్రతిక్షేపకాలు, ఇక్కడ CH3 ఉన్నది, ఇక్కడ 2 ఉన్నాయి, ఒకే కార్బన్ మీద 2 ప్రతిక్షేపకాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ పై భాగంలో ఇచ్చినట్లు ఇక్కడ 2, ఇక్కడ 5వ కార్బన్కి ఇచ్చినాం కాబట్టి 5 ప్లస్ 2 5 ప్లస్ 5. సో మొత్తం టోటల్గా ఎంత అయింది, 12. సో కింది వైపున ఇచ్చిన విధంగా రాస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 ప్లస్ 2 ప్లస్ 5, మొత్తం ఎంత వచ్చింది, 7. కాబట్టి కనిష్ట మొత్తం దేంట్లో ఉంది, ఇక్కడ ఈ విధంగా ఇస్తే కనిష్ట మొత్తం ఉన్నది కాబట్టి సో ఈ పద్ధతిని మనం ఎన్నుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఆకారాది క్రమం. సో ఇక్కడ ప్రతిక్షేపకాలు కనుక కర్బన సమ్మేళనంలో 2 అంతకంటే ఎక్కువ ప్రతిక్షేపకాలు కానీ శాఖా శృంఖలాలు కానీ ఉన్నట్లయితే వాటిని మనం ఇంగ్లీషు అక్షరాల క్రమంలో అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఉదాహరణకు చూడండి, ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవి ప్రతిక్షేపకాలుగా మనం తీసుకున్నట్లయితే సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఇక్కడ సి వస్తుంది, ఇది బి వస్తుంది, ఇది ఐ వస్తుంది. కాబట్టి బ్రోమోకే మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత క్లోరిన్కి ఇవ్వాలి, బి తర్వాత సి వస్తుంది కాబట్టి తర్వాత అయోడిన్కి ఇవ్వాలి. సో ఇవే కాకుండా మనం
ప్రతిక్షేపకాలు కానివ్వండి, లేకపోతే ప్రమేయ సమూహాలు, ప్రమేయ సమూహాలు చాలా ఉన్నాయి, ఆల్కహాలు, ఆల్డిహైడ్స్, కీటోన్స్, అమైన్స్, మరి ఇవన్నీ ఒకటి కంటే ఎక్కువ ప్రమేయ సమూహాలు ఉన్నప్పుడు వాటికి ఎట్లా ఆర్డర్ ఇవ్వాలని అంటే ఇక్కడ ఒక చిన్న క్రమాన్ని కూడా చూడండి, ప్రమేయ సమూహం యొక్క ప్రాధాన్యతా క్రమము. సో ఒకవేళ COOH కార్బాక్సిలిక్ ఆమ్లం కనుక ఉన్నట్లయితే దానికి ప్రియారిటీ ఇవ్వాలి, దాని తర్వాత ఎస్టర్కు, తర్వాత ఆల్డిహైడు, కీటోను, తర్వాత ఆల్కహాలు, లాస్ట్కు అమైన్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి. సో వీటి గురించి మీకు టెక్స్ట్ బుక్లో ఒక పట్టిక రూపంలో కూడా ఇవ్వడం జరిగింది, ప్రమేయ సమూహాలన్నీ వాటిని ఏ విధంగా పిలుస్తారనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి పుస్తకంలో పరిశీలించండి. విద్యార్థులు, మనం కర్బన సమ్మేళనానికి పేర్లు రాసేటప్పుడు ఏ విధంగా రాయాలనేటువంటి దాన్ని చూసాం. సో ఇక్కడ ఉదాహరణలు పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ ఒక కర్బన సమ్మేళనం ఇస్తే దానికి పేర్లు ఏ విధంగా రాయాలనేటువంటిది ఆ 11-పాయింట్ ఫార్ములా ప్రకారంగా సింపుల్గా రాయొచ్చు. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక ఉదాహరణ చూడండి. ఫస్ట్ ఇక్కడ దీంట్లో ఎన్ని కార్బన్ పరమాణువులు ఉన్నాయో దాన్ని మూలపదంగా గుర్తించాలి. సో దీంట్లో 1, 2, 3, 4, 5 ఐదు కార్బన్లు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం మూలపదంగా పెంట్ అని రాస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. పెంట్ తర్వాత ఇది మూలపదం వచ్చిన తర్వాత దీనికి ముందేం రావాలి, మనకు పూర్వపదాలు రావాలి. పూర్వపదాలలో ఏముండాలి మనకు, ఇక్కడ ప్రతిక్షేపకాలు ఉండాలి. ఉన్నాయి ఇక్కడ ఏమైనా ఏం ప్రతిక్షేపకాలు లేవు కాబట్టి మూలపదానికి మనకి ఇక్కడ ఎడమవైపున ఏమీ రాయకుండా వదిలేస్తాము. అదేవిధంగా కుడివైపుకి వచ్చేసరికి ఏం రాయాలి, పరపదాలు వస్తాయి. పరపదంలో ఇది ఏంటిది, ఇది మనకు సంఖ్యలు అంటూ ఏమి లేవు, సంఖ్యలు లేవు. కేవలం మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ ద్వితీయ పరపదం ఉన్నది. ద్వితీయ పరపదం ఏంటిది, ఇక్కడ హైడ్రోకార్బన్ వచ్చినప్పుడు ఏమని రాయాలి మనము, హైడ్రోకార్బన్ వచ్చినప్పుడు ఈ అని రాస్తాము. అదేవిధంగా సంతృప్తత, అన్నీ కూడా ప్రాథమిక పరపదంలో అన్ని ఏకబంధాలే ఉన్నాయి కాబట్టి ఏనని రాస్తాం. కాబట్టి పెంట్, ఏన్, ఈ అని రాస్తాం. సో అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా పరిశీలించండి. ఇక్కడ క్లోరిన్ అనేటువంటి ప్రతిక్షేపకం ఉన్నది. ఫస్ట్ మూలపదం చూసుకోవాలి, కార్బన్కు నెంబరింగ్ ఇవ్వాలి. సో ఈ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, నామీకరణ సూత్రాలు పాటించాలి. ప్రతిక్షేపకానికి తక్కువ నెంబరింగ్ ఇవ్వాలి, ఇటువైపు నుంచి ఇవ్వాలి. ఇటువైపు నుంచి ఇస్తే ప్రతిక్షేపకానికి మూడవ సంఖ్య వస్తుంది కాబట్టి మనం తక్కువ నెంబర్ వచ్చేటట్టు ఇటువైపు నుంచి ఇవ్వాలి. సో దీన్ని కూడా మీరు పరిశీలించినట్లయితే 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మూలపదము బ్యూట్. అదేవిధంగా ప్రతిక్షేపకం ఉన్నది, ప్రతిక్షేపకం ఏ కార్బన్ మీద ఉంది, 2వ కార్బన్, కాబట్టి సంఖ్యాత్మక 2. తర్వాత ఇక్కడ సంఖ్యాత్మక లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ప్రతిక్షేపకం ఉన్నది ద్వితీయ పూర్వపదంలో కనుక పరిశీలిస్తే అయితే క్లోరో వస్తుంది, క్లోరిన్ ఉంది కాబట్టి క్లోరో అని పిలుస్తాము, బ్యూట్, ఏన్, ఈ. సో ఈ విధంగా మీరు మిగతా ఉదాహరణలు కూడా గమనించండి. సో ఇక్కడ CH2 CH COH, ఇక్కడ ప్రమేయ సమూహం ఉంది. సో ఎప్పుడైనా కానీ మనం ప్రమేయ సమూహానికి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి. కాబట్టి 1, 2, 3 ఈ విధంగా రాస్తాము. దీంట్లో కూడా 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రొప్ అంటాము, ఇది రాసుకోండి, మూలపదం రాసుకోండి, కరెక్ట్గా నెంబరింగ్ ఇవ్వండి. నెంబరింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ మనకు పూర్వపదంలో వచ్చినప్పుడు సంఖ్యలు ఉన్నాయి, 2వ కార్బన్ 3వ కార్బన్ ఉంది కాబట్టి 2, 3, 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి డై, సంఖ్యాత్మక వస్తుంది, క్లోరిన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ప్రతిక్షేపకం ఉంది కాబట్టి క్లోరో, ప్రోప్, ఏన్. సో ఇక్కడ ఆల్డిహైడ్ కాబట్టి ఆల్ అంటాము, ఆల్కహాల్ అయితే ఓల్ అంటాము, ఆల్డిహైడ్ కాబట్టి ఆల్గా రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ కూడా ఇక్కడ గమనించండి. సో ఇక్కడ మనకు 7 కార్బన్స్ ఉన్నాయి దీంట్లో, అందుకనే మనం హెప్టా అని రాయడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు చూడాలి, ప్రమేయ సమూహాలకే ప్రియారిటీ ఫస్ట్. ఇక్కడ ద్విబంధాలు, ప్రతిక్షేపకాలు ఉన్నా ప్రమేయ సమూహాలకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రతిక్షేపకాలు మనకి ఎక్కడ ఉన్నాయి, 4వ కార్బన్ 5వ కార్బన్ మీద ఉన్నది కాబట్టి 4, 5 డైక్లోరో, కాబట్టి సంజ్ఞాత్మక డైక్లోరో, హెప్టా. తర్వాత ఇక్కడికి వచ్చినాక చూడండి, మళ్ళీ నెంబరింగ్ వచ్చింది డైన్లో, సంతృప్త స్వభావం ఉన్నది. సంతృప్త స్వభావం ఎక్కడ ఉన్నది, 5వ కార్బన్ 6వ కార్బన్ మీద ఉంది కాబట్టి 5, 6 అంటే ఇక్కడ మనకు సంఖ్యాత్మక పరపదం వచ్చింది. తర్వాత సంఖ్యాత్మక పరపదములో డై, రెండుసార్లు ద్విబంధం ఉంది కాబట్టి డై, ఈన్ అంటాము. సంతృప్తతకు వచ్చేసరికి ద్విబంధం కాబట్టి ఈన్ పిలుస్తాము. తర్వాత మళ్ళీ ప్రమేయ సమూహాలు 2 కార్బన్ల మీద ఉన్నాయి కాబట్టి మళ్ళీ సంఖ్యాత్మక తీసుకుంటాము 1, 2, మళ్ళీ సంఖ్యాత్మక తీసుకుంటాము డై, ఓలని రాస్తాం, ఆల్కహాల్ గ్రూప్ కాబట్టి ఓలని రాస్తాము. సో మీరు పాఠ్యపుస్తకంలో మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, వాటిని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఒకవేళ కర్బన సమ్మేళనము పేరు కనుక తెలిస్తే, పేరు ఇచ్చినట్లయితే దానికి నిర్మాణాన్ని ఏ విధంగా గీయాలి.
సో నిర్మాణాన్ని గీయడానికి ఏం పాటించాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే పేరులో ఇచ్చిన పేరులో మూలపదాన్ని బట్టి కర్బన పరమాణువులు రాయాలి. అందులో ఏమిచ్చిండు మూలపదము, పెంట ఇచ్చాడా, బ్యూటీ ఇచ్చాడా, ప్రొప్ ఇచ్చాడా, హెప్టా ఇచ్చాడా అది మనం గమనించుకోవాలి. తర్వాత కర్బన పరమాణువులను లెక్కించడము కుడి నుంచి ఎడమ లేదా ఎడమ నుంచి కుడికా అన్నది కూడా మనం సరిగా గుర్తించుకోవాలి. అంటే అక్కడ ప్రతిక్షేపకాలు ఏ కార్బన్ మీద ఇచ్చిండు కాబట్టి మనం ఎటు నుంచి ఎటు గీయాలనేటువంటిది కూడా గుర్తించుకోవాలి. ప్రతిక్షేపకాలను వాటి సంఖ్యలు సంఖ్యల ఆధారంగా సరి అయిన కార్బన్ పరమాణువుకు జతపరచాలి. ఇచ్చినటువంటి దాంట్లో ఏ కార్బన్ మీద ప్రతిక్షేపకం ఇచ్చాడు, ఏ కార్బన్ మీద ప్రమేయ సమూహాన్ని ఇచ్చాడు అనేటువంటిది కూడా మనం గుర్తించుకోవాలి. ఏ కార్బన్ మీద కూడా సంతృప్త అసంతృప్త స్వభావాలు ఇచ్చాడు అనేటువంటిది కూడా మనం గుర్తించుకోవాలి. అదేవిధంగా ఏ కార్బన్ పరమాణుపై ప్రమేయ సమూహం సూచించబడిందో అక్కడే రాయాలి. ప్రతి కార్బన్ పరమాణువు యొక్క చతుర్ సంయోజకత తృప్తిపరిచే విధంగా సంతృప్తి పడే విధంగా కూడా ఉండాలి. ప్రతి కార్బన్ చుట్టూ కూడా నాలుగు బంధాలు ఉండాలి, ఆ విధంగా ఉండేటట్టు కూడా మనం చూసుకోవాలి. ఈ విధంగా మనం సమ్మేళనం యొక్క పేరు ఇస్తే దానికి నిర్మాణాన్ని గీయాలి. ఉదాహరణ చూద్దాం. ఒకటి 2-మిథైల్ పెంటేన్ 3-ఓల్ పెంట అన్నాడు. పెంట ఏ నాక్స్ పెంట అంటే ఇది 5 రావాలి కాబట్టి 5 కార్బన్లు మొదలు మీరు మాతృ కార్బన్లు ఇక్కడ మనము మూలపదంగా 5 కార్బన్లు రాసుకోవాలి. 2-మిథైల్ అంటే దీనికి నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, మనం రెండవ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ రావాలి, రెండవ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ రావాలి. 3-ఓల్ అన్నాడు. సో 3 అంటే మూడవ కార్బన్ మీద, ఓల్ అంటే ఆల్కహాల్ ప్రమేయ సమూహం గుర్తు రావాలి. సో ఆ విధంగా రాసుకొని ఇటు నుంచి రాసినా సేమ్ వస్తుంది. ఒకవేళ మనం ఈ మిదే మిథైల్ ఇటువైపు 2 పెట్టినా కానీ ఈ యొక్క ప్రమేయ సమూహం అనేటువంటిది మారే అవకాశం లేదు కాబట్టి మనం ఎట్లానైనా రాయొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 3-4-డైక్లోరో-బ్యూట్-1-ఈన్. సో ఇక్కడ బ్యూట్ అన్నాడు కాబట్టి ఇక్కడ 4 కార్బన్స్ ఉంటాయనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 1-ఈన్ అంటే డబల్ బాండ్ ఉంది. సో కాబట్టి మొదటి కార్బన్కు డబల్ బాండ్ వచ్చేటట్టు చూసుకోవాలి. అది ఇటువైపు కావచ్చు ఇటువైపు కావచ్చు. తర్వాత 3-4-డైక్లోరో అంటే మూడవ కార్బన్ మీద నాలుగవ కార్బన్ మీద క్లోరిన్లు ప్రతిక్షేపకాలుగా ఉంచాలి. ఆ విధంగా మనం చూసుకొని దీన్ని అన్ని సంతృప్తత ఉందా. సో ఇప్పుడు కార్బన్ రాసాము, దీని చుట్టూ 2 హైడ్రోజన్లు పెట్టాము, ఈడ 2 ఈడ 2 4 బంధాలు, ఈడ 2 ఇది 1 3 హైడ్రోజన్ 1 4 1 2 3 4. సో ఆ విధంగా కార్బన్ చుట్టూ అన్ని 4 బంధాలు ఉన్నాయా లేననటువంటిది సరిచూసుకొని కార్బన సమ్మేళనానికి మనము ఫార్ములాను రాయాల్సి ఉంటుంది. సో ఇది విద్యార్థులు మనము కర్బన సమ్మేళనాల నామీకరణ విధానము వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్బన రసాయన శాస్త్రంలో మీరు పై తరగతులలోకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలలో మనకు కార్బన్ నామన్ కల్చర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ మూల్యాంకనంగా కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కృత్య ఆధారంగా వాటిని మీ నోట్బుక్లో రాసి మీ ఉపాధ్యాయునికి సూచించండి. థ్యాంక్ యూ చిల్డ్రన్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.